ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయుత్తకాలపు 5వ బుధవారము. అతడు దేవుడును పంపి తనను సేవించు వారిని కాపాడెను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు, 91వ వచనము నుండి 92వ వచనం వరకు మరియు 95వ వచనము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు, 91వ వచనము నుండి 92వ వచనం వరకు మరియు 95వ వచనము. రాజు వారితో, షడ్రకు మేషకు అబెద్నగో అనువారలారా వినుడు, మీరు నా దైవములను కొలువకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లన గ్రోవలు, తంత్రీ వాయిద్యములు, వీణులు, స్తుతులు, వాయిద్యముల సంగీతము వినగాని శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగనమండు కొలిమి బద్ధిలో పడద్రోయుదును. నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడునూ లేడు అని పలికెను. అందుకు షడ్రకు మేషకు అబెద్నగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడేని రక్షించును. కాని అతడు మమ్ము కాపాడుకున్నా మేము మీ దైవములను, మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని ఆరాధింపబోమని దేవుడు వారు గ్రహింతురుగాక్క అనిరి. ఆ పలుకులకు నెపుకద్నేసరు మండిపడెను. షడ్రకు మేషకు అబెద్నగోల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కొలిమి బట్టీని 7 రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను. ఆ 3 మనుషులను బంధించి గనగనమండు కొలిమి బట్టీలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యుడైన వారితో చెప్పెను. అంతటా నెపుకద్నేసరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున వేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టు తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలను కలిగినట్లు లేదు, 4వవాడు దైవకుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు మేషకు అబెద్నగోల దేవునికి స్తుతి కలుగునుగాక్క. అతడు తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్యదైవములకు మొక్కరైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. స్తుతియు సదా గౌరవమును కలుగునుగాక్క. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 31వ వచనము నుండి 42వ వచనము వరకు. అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచియున్నచు నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడును ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, దాసుడు ఎల్లప్పుడును కుటుంబమునకు చెందినవాడు కాడు, కాని కుమారుడు ఎల్లప్పుడును కుటుంబమునకు చెందినవాడు.
కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును. అయినను మీరు నా బోధను అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయములను చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి యొద్ద వినినవాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతట వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కాని దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంపయత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము జరని సంతానము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అగుచో మీరు నన్ను ప్రేమించి ఉండెడివారు. ఏలయనా, నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుట వలననే వచ్చితిని, కాని నేను స్వయముగా రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.